హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ, నేను మీ ఆర్ జనరేష్. ఈరోజు మనతో పాటు సరికొత్తమైన టీం, ఆల్రెడీ ఆహాలో మీ అందరు చూసుంటారు, ఈ టీం మెంబర్స్ అందరినీ కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. హలో హాయ్ అందరికి. ముందుగా హాయ్ హాయ్ సార్, కాశీ గారు మీరు ఆల్రెడీ మా అందరికి పరిచయమే, రాజ్ గారు మీ అందరి పరిచయమే, ఈ సారి కొత్తగా మా ముందుకు రాబోతున్నారు. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ విలేజ్ కంటెంట్, అంటే న్యాచురల్గా మనమైతే తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా న్యాచురల్గా ఉంది. రీసెంట్ టైంలో మనకి ఆహా ప్లాట్ఫామ్లో కావచ్చు, ఇంకా ఇతర ప్లాట్ఫామ్లో కావచ్చు, రిలీజ్ అయిన సినిమాలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీరు ఎలా తీసుకుంటున్నారు యాజ్ అ డైరెక్టర్గా, ముందుగా చెప్పండి. నేనైతే చాలా హ్యాపీ సార్. చాలామంది పాజిటివ్గా రెస్పాన్స్ కానీ, మెసేజ్ కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఎక్కడెక్కడి నుంచో నా క్లాస్మేట్స్ యుఎస్ నుంచి, యూకే నుంచి చాలామంది ఫోన్లు చేశారు. మా ఊర్లో షూట్ చేసి మా ఊర్లో చాలామంది ఫోన్లు చేశారు. అందరూ కొంచెం డిలే అయినా రిలీజ్ మాత్రం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం యాక్చువల్లీ ఇవాళ. ఎస్, యజుర్వేద్ గారు మీరు ఫస్ట్ మూవీ, అంటే మూవీ అనొచ్చు, హీరోగా ఫస్ట్, హీరోగా అదే హీరోగా అనొచ్చు. సో ఎలా ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది మీకు, అంటే చూసిన వాళ్ళందరూ రెస్పాన్స్ ఎలా చెప్తున్నారు, ఏం చెప్తారు? రెస్పాన్స్ చాలా బాగుందండి. ఫస్ట్ మేము సినిమా మీద ఎప్పుడూ పాజిటివ్గానే ఉన్నాం. షూట్ చేసే టైం నుంచి కూడా ఇది హిట్ అవుతుంది, మంచిగా వెళ్తుంది, మంచి పేరు తీసుకొస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. అలాగే వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరో మాకు తెలియదు వాళ్ళు ఎవరు కూడా సినిమా చూసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పట్టుకుని, ఫేస్బుక్ పట్టుకుని మెసేజ్లు అవి చేయడం చాలా బాగుందండి. ఇది రాజారాణి గారికి అలా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇలా. సో రాజు గారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇందులో? అంటే ఎలా అంటే ఎక్స్పీరియన్స్ చూసింది ప్రేక్షకులు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? సేమ్ హ్యాపీగానే అనిపిస్తుంది. అంటే మీరు అలా నవ్విస్తారు అందుకే హ్యాపీగా ఉంటారు అందరు. అంతే. సో కమింగ్ టు డైరెక్టర్ గారు, సో అసలు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది? చిత్తం మహారాణి హుజూర్, అంటే మీరు చెప్పినట్టు మీ లైఫ్లోనే ఉన్నాయని చెప్పారు ఆల్రెడీ, ఇందాక విన్నాను నేను. సో మీ లైఫ్లో నుంచి స్టార్ట్ అయ్యాయి మోస్ట్లీ అన్నీ ఉంటాయా, లేదంటే కొన్ని సీన్స్ ఏంటంటే? లేదండి, మేజర్ ప్లాట్ నా లైఫ్లో నుంచి స్టార్ట్ అవ్వలేదు. నేను ఒక పేపర్లో పడే ఒక ఆర్టికల్లో చదివి నేను ఇన్స్పైర్ అయ్యి నేను మార్చాను. అంతే, కోవిడ్ డే కథ తయారు చేసింది. అంతే, లాక్డౌన్లో ఉన్నప్పుడు అందరం ఎక్కడికి వెళ్ళకపోతుంటే ఇంట్లో కూర్చుని బోర్ కొడుతూ ప్రపంచంలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ చదువుతూ ఉన్న టైంలో నాకు సడన్గా ఒకరోజు మన ఏరియా ప్లేస్ గుర్తులేదు, ఒక లేడీ తన కొడుకుని తెచ్చుకోవడానికి బండి మీద బయలుదేరి తిరిగి వాళ్ళ అబ్బాయిని తిరిగి తెచ్చుకుంది. త్రూఅవుట్ మొత్తం ఆవిడే డ్రైవ్ చేసుకెళ్ళి అరౌండ్ 600 కిలోమీటర్స్ ఆవిడ డ్రైవ్ చేసి వెళ్ళి తన వాళ్ళ అబ్బాయిని తెచ్చుకుంది. అదే ఇన్స్పిరేషన్తో ఆ ప్లేస్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశానండి. అంటే ఇది కోవిడ్ టైంలోనే జరిగిందా సార్ మోస్ట్లీ? అదంతా షూటింగ్ కూడా మేము సెకండ్ లాక్డౌన్ తర్వాత చేసామండి. సెకండ్ లాక్డౌన్ ఆ టైంలోనే చాలా కష్టాలు పడుతూ, అదే కొన్ని అంటే పర్మిషన్స్ ఇచ్చినా కొన్ని ఊర్లు అసలు మమ్మల్ని రానివ్వలేదు. వాళ్ళు ఎవరికి వాళ్ళు బ్యారిగేట్స్ పెట్టేసుకుని ఈ ఊర్లోకి పర్మిషన్ లేదు, రాకూడదు, ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేసాం. అందుకే పోస్టర్లో డేట్స్ మెన్షన్ చేశారు, పర్టికులర్గా ఆ డేటే మేము మెన్షన్ చేసాం. అంటే ఊర్లలోకి రానినప్పుడు నిజంగా అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అంటే సిటీలో అంటే కొన్ని బ్యారిగేట్స్ అలా పెట్టారు, కానీ ఊర్లలో మొత్తం చెట్లతో అన్నీ కూడా ఆపేసి ఒక్క పర్సన్ రానియారు. సిటీలో అలౌ చేస్తారు కానీ విలేజ్లో అలౌ చేయరు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, విలేజ్లో అంటే అలౌ చేయనప్పుడు ఎలా అనిపించింది? అసలు షూటింగ్ జరుగుతుందా లేదా ఈరోజు, ఏంటి సిచ్యువేషన్ అన్నప్పుడు? అలానేం లేదు, షూట్ అంతా కూడా వాళ్ళ ఊర్లోనే చేస్తాం. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు, వాళ్ళే టీలు కాఫీలు ఇచ్చేవారు, చాలా బాగుండేది అక్కడ వాళ్ళు. సో హ్యాపీగానే జరిగింది అక్కడైతే. బయట మేము చేసినప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసాము. సో బయట ఊర్లలో ఇది కొంచెం పోలీస్ పర్మిషన్స్ కానీ అసలు రోడ్డు మీద షూట్ చేయడానికి రోడ్లు ఖాళీగా ఉండేవి, అయినా సరే పర్మిషన్ దొరికేది కాదు. మరి అసలు రోడ్డు మీదకి వెళ్ళడానికే వీల్లేదు కదా అప్పుడు. అసలు మళ్ళీ ఎవరెవరితో చెప్పించుకుని 1-3 అవర్స్ అని రిక్వెస్ట్ చేసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ స్లోగా ఎవరన్నా పోలీసు వాళ్ళు వస్తుంటే వెంటనే కెమెరా లోపల పెట్టేసి ఇలా బోల్డ్ చేసాం మేమండి. ఎస్.